డాక్టర్ గారు వాణి ఇలా అడుగుతున్నారండి, మా బాబు వయసు 9 నెలలు, వాడికి తరచూ జ్వరం వచ్చి విరోచనాలు వాంతులు అవుతున్నాయి. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దామంటే వాడికి పళ్ళు వస్తున్నట్టున్నాయి, పళ్ళు వచ్చే సమయంలో పిల్లలకు ఇలాగే అవుతుందంటుంది మా అత్తయ్య. నాకేమో బాబుని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. పిల్లలకు పళ్ళు వచ్చే సమయంలో ఇలా అవుతుందా, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నారు. వాణి గారు, బాబు వయసు 9 నెలలు అన్నారు. మీ అత్తగారు చెప్పినట్టు పళ్ళు వచ్చినప్పుడు పిల్లలకి విరోచనాలు అవుతాయి, కానీ అది ఏమవుతుంది అంటే వాళ్ళకి దురదలు, బాగా దురదగా ఉండడం మూలంగా అన్నీ తీసి నోట్లో పెడుతుంటారు. యాజ్ సచ్ టీతింగ్ మూలంగా లూజ్ మోషన్స్ అవ్వవు వాణి గారు. అన్నీ తీసి నోట్లో పెట్టడం మూలంగా దట్ ఈజ్ హౌ వాళ్ళు స్టమక్ ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది. ఆ స్టమక్ ఇన్ఫెక్షన్ మూలంగా ఈ జ్వరము, వాంతులు, విరోచనాలు అనే లక్షణాలు పిల్లల్లో బయటపడుతూ ఉంటాయి. అది అవ్వకుండా ఉండాలి కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి బాబు చేతులు కూర్చు మళ్ళీ మళ్ళీ కడగడము, సరౌండింగ్స్ నీట్గా పెట్టడము, పాలపీకలు లాంటివి ఏమైనా వాడుతూ ఉంటే కనుక అవి స్టెరిలైజేషన్ చూసుకోవడము, లేకపోతే కొత్త పాల డబ్బాలకి మారడము, వాడి బొమ్మలని కనీసం వారానికి ఒకసారి శుభ్రంగా వేడి నీళ్ళల్లో వేసి కడగడము, ఇలా చేయడం మూలంగా బాబు ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజర్ తగ్గిపోతుంది. ఒక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వామిటింగ్స్ ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే మనం ఇచ్చినవి వెంటనే బేబీ బయటికి తీసేస్తున్నారు అంటే యాజ్ సచ్ బేబీ మాస్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి బాడీ మాస్ తొందరగా డీహైడ్రేట్ అవుతారు. ఒకటి ఇన్ఫెక్షన్ తోటి వచ్చిన కాంప్లికేషన్స్ ఒక రకం అయితే, డీహైడ్రేషన్ తోటి వచ్చిన కాంప్లికేషన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో వామిటింగ్స్ అవుతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళాలి వాణి గారు. తీసుకెళ్ళి దాని తగ్గట్టుగా వామిటింగ్స్ కంట్రోల్లో ఉండడానికి ఏ మందులు వాడాలి, విరోచనాల మూలంగా డీహైడ్రేట్ అయిపోకుండా ఉండడానికి ఎలక్ట్రాల్తో పాటు వేరే మందులు ఏం వాడాలి, అండ్ హై ఫీవర్ ఉంది అంటే కనుక ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, యాంటీబయాటిక్ అవసరం అవుతుందా అని చెప్పి చూసుకోవాల్సి ఉంటుంది. సో వాంతులు విరోచనాలు తగ్గిపోతాయి కదా అని చెప్పి మనం వదిలేసి వాళ్ళు డీహైడ్రేషన్లోకి వెళ్ళి మనం ప్రాణం మీదకి తెచ్చుకోవడం కంటే కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళడం మంచిది వాణి గారు.